క్రీడాస్ఫూర్తిని మన అందరి మధ్య పెంచే సదుద్దేశంతో జరిగే జాతీయ క్రీడలను ఈసారి మన రాష్ట్రం నిర్వహిస్తోంది. క్రీడల పట్ల మీకు ఆసక్తిని అవగాహనని కలిగించడానికి ఏర్పాటు చేయబడిందే ఈ ఎక్స్కర్షన్. మీరంతా అక్కడ డిసిప్లిన్ గా ఉండాలి. హేవిత్, రాహుల్ ఏంటి అప్పుడు అలారం మొదలు పెట్టారా? ముఖ్యంగా మీరిద్దరు అక్కడేం గొడవ చేయకూడదు. అండర్స్టాండ్? రే వివేక్, మా నాన్న బర్త్డే గిఫ్ట్గా ఈ లేటెస్ట్ సైకిల్ కొనిచ్చారా? ఎలా ఉందిరా? చాలా బాగుందిరా బాబీ, మన సైకిల్ చూస్తే ఎవడైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. రే చూడరా, ఆ డొక్కు సైకిల్ కడుస్తున్నాడు రా. పదరా, వాడు పని పడదా, పదరా. సైకిల్ కట్టి ఫోజ్ ఒకటి. ఏంట్రా రాహుల్, ఈరోజు లేట్ అయింది? అమ్మ మార్కెట్ కి వెళ్ళమంటే వెళ్ళొచ్చానరా. రే రాహుల్, రే రవి సార్ మార్కులు ఇస్తారా? భయంగా ఉందిరా. నాకు అదే భయంగా ఉందిరా. పదరా రాహుల్, వెళ్ళయింది. పదరా. హాయ్ డేవిడ్. హాయ్ రాహుల్. హాయ్. ఏంట్రా కదా ఎంత డల్ గా ఉన్నావు? మా నాన్న తిట్టారా. ఎందుకురా? మార్కుల గురించి. అదేంటి, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇంకా ఇవ్వలేదుగా. వెళ్ళాలట, మార్కులు ఎలాగో తక్కువ వస్తాయని ముందే తిట్టిపోయారా. వీళ్ళ అన్న మరీ టూ మంత్స్ రా పాపం. బా. గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. లాస్ట్ వీక్ లో జరిగిన యూనిట్ టెస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చాయి.
ఈ యూనిట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నది ఉత్తేజ్. డేవిడ్, రాహుల్ మీరు గొడవల్లో అయితే ఫస్ట్ లో ఉన్నారు కానీ చదువులో మాత్రం లాస్ట్ లో ఉన్నారు. వచ్చే ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటాం సార్. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాం సార్. సైలెన్స్. ఈ ఇయర్ కూడా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే క్లాస్ లో ఉండాల్సి వస్తుంది. అర్థమైందా? తెలుగులో 126 మార్క్స్, సైన్స్ లో 16, సోషల్ లో 10, లెక్కల్లో 20. చాలా బాగుంది రా నీ ప్రోగ్రెస్ కార్డు. ఇంత బాగా ఉద్ధరిస్తావని కాదు, నిన్ను నా చాలీ చాలని జీతంతో కాన్వెంట్ లో చదివిస్తున్నది. అసలు ఏ మొహం పెట్టుకుని ఇలాంటి ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి నా మొహం ముందు పెట్టావు? చదువుతాడండి, నేను చెప్తాగా. ఒరే రాహుల్, లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకో, వెళ్ళి. చదువుతాడు చదువుతాడు వాడు, అసలు నీ గారం వల్ల చెడిపోతున్నాడే. ఇదిగో ఏంటి మార్కులు, ఏంటి మార్కులు అంటున్నా. మా ఆఫీస్ లో ప్రతి వాడు మా అబ్బాయికి స్కాలర్షిప్ వచ్చింది, మా అబ్బాయికి డిస్టింక్షన్ వచ్చింది అంటుంటే వీడేంటి? వాడు తెలుసుకుంటాడులేండి. 24 గంటలు ఇంట్లోనే దస్తావుగా, పిల్లలకి పాఠాలు చెప్పచ్చుగా. నేను చెప్తానులేండి. ఏంటి నువ్వు చెప్పేది వాడు తెలుసుకునేది? ఓ పక్క నుంచి గొంతు ఎండిపోయేలా నేను నడుస్తుంటే వాడు బ్యాట్ పట్టుకుని టెండూల్కర్లో బయటకు బయలుదేరాడు. యువతల చిన్న చూడు ఎలా చదువుకుంటుందో. నాన్నగారు అంత కోపంగా ఉంటే ఇప్పుడే ఆడడానికి బ్యాట్ తీసుకుని బయలుదేరాలా? రూమ్ లోకి వెళ్ళి బుద్ధిగా చదువుకోపో. Pop that, yeah. Not a bad delivery. Wonderful footwork from Ganguly. That's when you can call Sachin Tendulkar your bunny. It's a dangerous thing to say because he just might get 180 in the next game. It's a wonderful lineup. Pulled away. First runs of the Indian innings in pursuit of the 280. The man of the match is Rahul. ఏంట్రా కాక? ఏం లేదు నాన్న. మితువా, ఓ మితువా, తుజ్కోడర్ క్యూరే. ఏంట్రా అమెరికాను, ఎక్కడి నుంచి రావటం? చూసి నుంచి నాన్న. చేతులు ఆ బ్యాట్ మార్చిపోయిన బట్టలు ఏ చూసిందన్నా? ఇక్కడ చూసాను, నిన్నే చేరా. పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పుకో, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ నిలబడరా. అది అది గ్రౌండ్ లో పోయింది అనుకుంటున్నానా? ప్రోగ్రెస్ కార్డు కాదురా, నీ ప్రోగ్రెస్ గ్రౌండ్ లో పోయింది. మళ్ళీ ఏదో నవ్వు ఒకటి, నీ తోటి పిల్లలు చూస్తుంటే నీకు సిగ్గేయట్లేదురా? మా క్లాస్ లో నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఇంకా ముగ్గురున్నారు. నిజమా? వీడికంటే తెలుగు తక్కువ దద్దములు ఇంకా ముగ్గురున్నారట, అందుకని నీ కొడుకు పెద్ద మేధావని అనుకుంటున్నాడు. అది కాదమ్మా, ఇప్పటికే ముగ్గురికంటే ఎక్కువ మార్కులు తెచ్చున్నావు కదా, త్వరలో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా. తొందరలోనే అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను అంటున్నాడు కదా, ఆకలిస్తుందమ్మా, రా అన్నం తిందు గాని. వీడికి అందరికంటే ఎక్కువ మార్కులు రావడం అంటే లోకంలో ఇంకెవరు పేసేవారని అర్థం. ఒరే రాహుల్, నేను నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను రా. మా నాన్న రానిలేదురా, మార్కులు తక్కువ వచ్చాయి కదా. తెల్లారుండి చదివిన నడిస్తే ఇదిగో ఇప్పుడు పంపించారు. పెద్దవాళ్ళు మరి నీరా, ఆదివారం కూడా చదవమంటావు? మా నాన్న ఆదివారం వస్తే చాలు, తడిచిలో కూర్చోబెట్టేస్తాడు. ఒరే డేవిడ్, నేషనల్ గేమ్స్ లో సైక్లింగ్ ఆడదామా? ఒకటే కదా సైకిల్ ఉంది. ఇండివిజువల్ టైమింగ్ ఆడదాం. వాచిలేదు కదా. ఎలాగోలా ఆడదాం. అయితే వాకే. ఒరే రాహుల్, నేను ముందలకి పెట్టే లోపల నువ్వు ఆ పోస్ట్ వచ్చేసి రావాలరా. రెడీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ మధ్య కొంతమంది డొక్కు సైకిల్ వేసుకొని హీరోలా ఫోర్స్ కొడుతున్నారా. ఒక సైకిల్ కొన్నోళ్ళందరూ హీరోలు అయిపోర్రా, గెలిచిన వాడే హీరో అవుతాడు. రే ఊరుకోరా. అరే బాబీ, హీరోకి భయం వేసిందిరా. అరే డేవిడ్, నేను రెడీరా, దమ్ముంటే హీరో నాకు గెలమంట. నేను రెడీరా.
ఈ గీత నుండి ఎవరు ముందుగా వెళ్ళి ఆ పోస్ట్ టచ్ చేసి వస్తాడో వాడేరా హీరో. రెడీ స్టార్ట్. Oh God. Yes. Great, Rah. Chal. Hey, Rahul. Thammunte nanu gelvara. Start. బాగుందిరా. మొన్న ముసల్దాన్ని దప్పించబోయి ముందు వేలు, తర్వాత కుక్కను దప్పించబోయి ఒక పార్టు, పిల్లిని దప్పించబోయి ఒక పార్టు. ఈరోజు ఏకంగా రాయి మీద ఎక్కించి ఫెడల్ ఎరగొట్టుకొచ్చావు. ఇలా రోజుకో పార్టు ఎరగొట్టుకొస్తున్నావు. అసలు నువ్వు సైకిల్ ఎక్కి తొక్కుతున్నావా, సైకిల్ కింద పడేసి తొక్కుతున్నావురా? అబ్బా పోన్లేండి, ఉత్త ఫెడలేగా. రోజుకో పార్ట్ ఎందుకే, ఏకంగా సైకిల్కి శాండేజ్ రెండు ముక్కల కింద విరిచేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. ఇంకెప్పుడు చేయన్నా. ఇంకెప్పుడు చేయననడం కాదు, చేస్తే నీ కాళ్ళు విరిచి పారేస్తాను. అవతల చెల్లి చూడు ఎంత బాగా చదువుకుంటుందో. ఉన్నదేమో డొక్కు సైకిల్, బెల్ తప్ప సైకిల్ అంతా మోగుతుంటుంది, బ్రేక్ తప్ప అన్ని పట్టేస్తుంటాయి. కొత్త సైకిల్ పాడు చేసినట్లే తిట్లు. అబ్బా చిన్న దెబ్బలేవే, తగ్గిపోతుందిలే. మందేస్తే ఇంకా తొందరగా తగ్గిపోతుందిలే. రాహుల్ ఇదే వీరో. A plus B whole square is equal to A square plus B square plus 2AB. A minus B whole square is equal to A square plus B square minus 2AB. Note it down. రాసుకున్నారు కదా? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ 2 చాప్టర్స్ నెక్స్ట్ యూనిట్స్ లో ఉంటాయి. ఇఫ్ యు హావ్ ఎనీ సైకిల్ చాలా బాగుంది కదా, నో హాసిల్స్ టు వెరైటీ ఉంది. టుమారో యు ఆర్ గెట్టింగ్ దిస్ హోమ్ వర్క్ విత్ ఇట్. భలే ఉంది. ఏయ్ ఏం చేస్తున్నావు అక్కడ? అంకుల్ సైకిల్ చాలా బాగుంటేను చూద్దామని. ఈ సైకిల్ రైడ్ చేయగలవా? మామూలు సైకిల్ తొక్కాలి కానీ ఇలాంటి సైకిల్ ఎప్పుడు తొక్కలేదు సార్. ఈ సైకిల్ రైడ్ చేయాలని ఉందా? అవును సార్. సార్ ట్రై చేయి. ఈ సైకిల్ బ్రేక్లు ఉండవు, జాగ్రత్త. సైకిల్ చాలా బాగుంది అంకుల్, ఎంత స్పీడ్గా వెళ్తుందో ఇది. చూసావా ఇది ఎంత లైట్గా ఉందో? సైకిల్ ఎంత లైట్గా ఉంటే అంత స్పీడ్గా వెళ్తుంది అన్నమాట. ఇలాంటి సైకిల్స్ నేను ఎప్పుడు చూడలేదు అంకుల్. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంకుల్? ఇవి మన దేశంలో దొరకవు, ఈ సైకిల్ విదేశాల్లో దొరుకుతాయి. దీని ఖరీదు ఎంత తెలుసా? తెలీదు అంకుల్. దీని ఖరీదు 2 లక్షలు. 2 లక్షలా? ఈ ఒక్క వీల్ కాస్టే 90,000. ప్రపంచ స్థాయిలో వాడే సైకిల్స్, ఒలింపిక్స్ లో, వరల్డ్ ఛాంపియన్షిప్ లో దీనికంటే ఎక్కువ ఖరీదు ఉంటుంది. 4 to 6 lakhs రేంజ్ లో ఉంటాయి. చాలా లైట్ ఉంది అంకుల్. సైకిల్ బాగా రైడ్ చేస్తున్నావు అమ్మా, మంచి కోచ్ దగ్గర ప్రాక్టీస్ చేయి, ఛాంపియన్ అవుతావు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ నేను సైకిల్ లో పెద్ద ఛాంపియన్ అవుతా. వెరీ గుడ్, బాగుందిరా నీ వరుస. క్లాసులో నిద్రపోవడమే కాకుండా కలవరింతలు కూడా పెడుతున్నావంట. అయినా చదువు మీద శ్రద్ధ చూపకుండా
ఇలా ఆటల పిచ్చిలో పడి ఛాంపియన్ అవుతా హీరో అవుతానని పగటకాలలు ఏంట్రా నీకు? మై డియర్ కొలీగ్స్, ఈ వరల్డ్కి స్కూల్ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ స్కూల్ ఫౌండర్గా నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మన పిల్లలు లాయర్స్గా, డాక్టర్స్గా, ఐఏఎస్ ఆఫీసర్స్గా లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. ఈ సక్సెస్కి కారణం మీరంతా, ఎందుకంటే మీ కృషి, మీ పట్టుదల, ఇంకా మీ టీం వర్క్ వల్ల ఇదంతా సాధ్యమైంది. పిల్లల్లో టాలెంట్ గుర్తించి ప్రోత్సహించే బాధ్యత మీ టీచర్ల చేతుల్లోనే ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే శ్లోకానికి అర్థం పరమార్థం. టీచర్లు మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేటప్పుడే చేకూరుతుంది. ఈ సమాజం, ఈ దేశం ముందుకు వెళ్లాలన్నా, బాగుపడాలన్నా టీచర్లగా అది మీ చేతుల్లోనే ఉంది. స్కూల్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు రాహుల్? ఏమైంది రాహుల్, ఎందుకు స్కూల్కి రాలేదు? కూర్చో, చెప్పు రాహుల్, ఏంటి నీ ప్రాబ్లం? నాకు చదువుకోవాలండి, కానీ అందరూ చదువు చదువు అంటున్నారు. నాకు ఆడుకోవాలనుంది, మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుంది, మంచి కోచ్ దగ్గర స్పోర్ట్స్ నేర్చుకుని నేషనల్ ప్లేయర్ కావాలనుంది. కానీ నాన్న మాత్రం ఎక్కువ మార్కులు రావట్లేదని ఎప్పుడు తిడుతుంటారు. నాన్న ఎందుకునో మరి నన్ను ఎప్పుడు ఆడుకోనివ్వరు. జీవితంలో నీ అంబిషన్ ఏంటి? మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలన్నదే నా అంబిషన్ సార్. దాట్స్ గుడ్. మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుకున్నప్పుడు నువ్వు బాగా చదువుకోవాలి తెలుసా రాహుల్? సరైన ఎడ్యుకేషన్ లేకుండా నువ్వు చాలా పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేయలేవు. సరే, రాబోయే పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నీకు మంచి కోచింగ్ పరిచయం చేస్తాను. అతను నీకు నచ్చిన గేమ్లో మంచి ట్రైనింగ్ ఇస్తాడు. నిజంగానా సార్? ఎస్, నిజంగానే. తప్పకుండా చదువుతాను సార్. దాట్స్ గుడ్. బై ద వే, రేపు మన క్లాస్ పిక్నిక్ ఉంది, అందరం మార్నింగ్ అరకు వెళ్తున్నాం. ఫన్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ అన్ని ఉండాలి, దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే? ఓకే సార్. వెరీ గుడ్. బతకాలి మనమంతా ప్రకృతి పాపలై, ఈ మూడమే మన తల్లి అది వరవద్దురా. చుట్టూ ఉన్న చెట్టు చీమ మన మేలు కోరేటి చుట్టానురా, పూచి పూలు కాచి పళ్ళు మనసేద తీర్చేటి నేస్తానురా.
నడవాలి మనమంతా ఇక ఒక తాటిపై. అశోకం ఈ ఘోరం ఇక మన కొత్తురా, కట్టుబొత్తు భాషా వేషం తేడాలు మన మధ్య ఎన్నుండినా. పీల్చే గాలి తాగే నీరు ప్రవహించు రక్తము ఒకటేనురా. శ్రద్ధుండాలి ఆట పాటల్లో ముందుండాలి. కావాలి కావాలి మీరే ప్రతిమలుపులోను గెలుపుల చిరునామాలై. పూచే పూలు కాచే పళ్ళు మన సేద తీర్చేటి నేస్తాలురా. నడవాలి మనమంతా ఇక ఒక తాటిపై, బతకాలి మనమంతా ప్రకృతి పాపలై. చుట్టూ ఉన్న చెట్టు చీమ మన మేలు కోరేటి చుట్టాలురా. ప్రభువు మమ్మల్ని కాపాడుగాక. ఆమేన్. ఏమైందే వీడికి, ప్రతిరోజు భోంచేయగాని ముసుగుదని పడుకునేవాడు, గత 2 రోజుల నుంచి భోంచేయగాని పుస్తకాలు ముందేసి కూర్చుంటున్నాడు, చదువుతున్నాడంట. వాడు బంగారు కొండండి. అంత లేదు గాని వాడేదో ఈ మధ్య మారినట్టు నాకు అనిపిస్తుంది. రే డేవిడ్, డేవిడ్ ఊరుకోండి. వాడేదో శ్రద్ధగా చదువుకుంటుంటే మధ్యలో మీ డిస్టర్బెన్స్ ఏంటి? నిద్రస్తే వాడే పడుకుంటాడు. మీరు రండి, మీరు మీ క్యాంటీన్ంటావా? వర్షం వస్తుందేమో. ఇలా చదివేస్తున్నాడేంటి? శ్రద్ధ అంటే అలా ఉండాలి. మరీ అర్ధరాత్రి అపరాత్రి చదివేస్తే ఆరోగ్యం చెడిపోదు. నాయన డేవిడ్, డేవిడ్ బాబు, డేవిడ్ నాయన, డేవిడ్ పడుకోలేకపోయావు బాబు, పలకడేంటి? రే డేవిడ్, ఏంటిది? ఓహో అమ్మ రాసుకో, కండ్రెప్ప పడకుండా చదువుతుంటే శ్రద్ధ అనుకున్నాను కానీ ఇలా కండ్రెప్ప మీద బొమ్మలంటి తిని మమ్మల్ని మోసం చేస్తావు అనుకోలేదురా. ఉన్ని పని చెప్తాను నిన్ను కళ్ళండి ఐశ్వర్య నిద్ర కొడితే పడతాను. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చెయ్యి సరిగ్గా చెయ్యి. వన్ టూ త్రీ హాయ్ సూర్య,
హాయ్ రవి. నేను చెప్పాను కదరా రాహుల్ అని. నమస్తే సార్. నమస్తే యంగ్ మ్యాన్. బాయ్స్ యూ క్యారీ ఆన్, పదర కూర్చొని మాట్లాడుకుందాం. రాహుల్ కి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మంచి మార్కులు తెచ్చుకుంటే నీ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తాను. ఐ సీ. నీకే స్పోర్ట్స్ అంటే ఇష్టం? నాకు అన్ని స్పోర్ట్స్ ఇష్టం సార్. రోజు ఎన్ని గంటలకు నిద్ర లేస్తావు? 6 గంటలకే లేస్తాను సార్. లేచాక ఎక్సర్సైజ్ చేస్తావా? లేదు సార్, హోంవర్క్ చేస్తాను. మరి రాత్రి? టీవీ చూస్తాను సార్. వెరీ బ్యాడ్ రాహుల్, నీ అలవాట్లలో మంచి స్పోర్ట్స్ మనకి ఉండవలసినవి కావు. ఎర్లీగా నిద్ర లేచి ఎక్సర్సైజ్ చేయాలి. టీవీ చూడడంలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా హోంవర్క్ పూర్తి చేసుకుని స్పోర్ట్స్కి టైం సంపాదించుకోవాలి. యునో, ఎ హెల్తీ మైండ్ ఇన్ ఎ హెల్తీ బాడీ. రేపటి నుంచి చేస్తాను సార్. గుడ్. నీకే స్పోర్ట్ అంటే బాగా ఇష్టం? సైక్లింగ్ అంటే నాకు ప్రాణం సార్. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలన్నదే నా కోరిక సార్. దట్స్ ద స్పిరిట్. మరి సైక్లింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఓ మంచి స్పోర్ట్స్ సైకిల్ కావాలి, కొనుక్కుంటావా? స్పోర్ట్స్ సైకిల్ ఫారెన్ లో కదా సార్ దొరికేది. అయినా 2 లక్షలంటే మా నాన్నగారు కొనరేమో సార్. డోంట్ వరీ, మీ వయసు పోటీలకి ఫారెన్ సైకిల్ అక్కర్లేదు. వాటికి కేవలం ఇండియన్ స్పోర్ట్స్ సైకిలే వాడాలి. వాటి రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలా అయితే మా నాన్నడికి కొనిపించుకుంటాను సార్. ఓకే గుడ్. సైకిల్ కొన్న వెంటనే రా, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, వస్తాను సార్. చూడు రాహుల్, మళ్ళీ ఆటోలో పడి చదువు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, నెగ్లెక్ట్ చేయవుగా? నో సార్, ఫన్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్, దేన్ని నెగ్లెక్ట్ చేయను సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. ఆల్ ద బెస్ట్. ఇంకేంట్రా సూర్య విశేషాలు? ఏముంటాయి రా విశేషాలు, అంత మామూలే. ఒకసారి స్కూల్కి రావచ్చుగా? నెక్స్ట్ వీక్ వస్తాను లేరా. ఏంట్రా కంగారు? ఇచ్చేనొకటి. ఏమైందిరా? రవి సార్ నన్ను మంచి కోచ్కి పరిచయం చేశారా? నాకు సైక్లింగ్ ఇష్టం అని చెప్పాను, నేర్పిస్తానన్నారు. గ్రేట్ రా. కానీ ఒక మంచి స్పోర్ట్స్ సైకిల్ కొనమన్నారు రా. మన ఊర్లో అవి దొరకవురా, సిటీకి వెళ్దామా? ఎరా పిచ్చి పిచ్చిగా ఉందా, సిటీకి వెళ్ళడానికి బస్ డబ్బులు కూడా జబ్బులు, సైకిల్ కొనడానికి సిటీకి వెళ్ళావా? అబ్బా సైకిల్ రేట్ కనుక్కోడానికి రా, సిటీకి సైకిల్ మీద వెళ్ళొచ్చేద్దాం అంతే. అమ్మో సిటీకా, అది నీడొక్క సైకిల్ మీద వెళ్ళేటప్పుడు 15, వచ్చేటప్పుడు 15, టోటల్ గా 30 కిలోమీటర్లు, టైం కూడా లేదు. పర్వాలేదురా, వచ్చేగలవు, నేను చెప్తున్నారా. మధ్యలో నన్ను తొక్కమన్నావు కదా. అనలేరా. సరే పద. చెల్ చెల్ సైకిల్ మాడొక్కు సైకిల్, చెల్ చెల్ సైకిల్ మాడొక్కు సైకిల్, చెల్ చెల్ సైకిల్ మాడొక్కు సైకిల్. అరే రాహుల్, ఇంతకీ సిటీలో సైకిల్ షాప్ ఎక్కడో తెలుసారా? సమత వాళ్ళ డాడీ చెప్పారా, సమత సైకిల్ కూడా అక్కడే కొన్నారట. అయితే మనం సైకిల్ షాప్ వెతికే పని లేదన్నమాట. అవునరా, కానీ సైకిల్ రేట్ ఎంత ఉంటుందో ఏమో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు లేరా. కొడితే కొట్టాలి రా, కొట్టాలి అడితే ఆడాలి రఫాడాలి. అరే రాహుల్, జగదామన టాగూర్ సినిమా రా, దాన్ని ఎలాగైనా చూడాలరా బాబు. సరే ఇప్పుడు కాదులేరా, సైకిల్ కొనడానికి వచ్చినప్పుడు చూద్దాంలే. సినిమా సూపర్ పెట్టాడు రా, చిరంజీవి డాన్స్ సూపర్ ఉందట. అంటే అటు చూడరా. అరగంటలో సిటీకి చేరిపోతాం అంటావా? 20 నిమిషాల్లో చేరిపోతావరా? అక్కడ 1 గంట పని, రావడానికి సుమారు అయితే 6 గంటల ఇంటికి వెళ్ళిపోతామా? బాగుందిరా. మరి రాహుల్ రా, రోజు సిటీకి వద్దాం రా. చూద్దాం లేరా. హీరో సైకిల్, ఇది చాలా పెద్ద సైకిల్. మన సైకిల్ దొరకొచ్చు రా. మీకేం సైకిల్ కావాలి బాబు? మంచి స్పోర్ట్స్ సైకిల్ కావాలండి. పోటీలో గెలిచే సైకిల్ చూపించండి. ఇవి సైకిళ్ళు బాబు, గుర్రాలు కావు. గెలిచే సైకిళ్లు మేమివ్వలేం బాబు, మంచి సైకిళ్లు మాత్రం ఇవ్వగలం బాబు. వాటిని బాగా తొక్కి మీరే గెలవాలి బాబు. అబ్బా సరే సార్, మంచి సైకిల్ చూపించండి. అది మంచి సైకిల్, మంచి మోడల్ కూడా. రండి చూడండి, ఇది వెరీ రీసెంట్ గా వచ్చిన కొత్త మోడల్ బాబు. మైలేజ్ ఎంత ఇస్తుంది బాబు? బాబు ఎన్ని లీటర్లు పోస్తావు బాబు? పెట్రోల్ ట్యాంక్ కూడా లేదు కదా బాబు. బాబు నీకు కావాల్సింది మోటార్ సైకిలా బాబు, మామూలు సైకిలా బాబు? మామూలు సైకిలే బాబు. అంకుల్ ఈ సైకిల్ చాలా బాగుంది, దీని రేట్ ఎంత? ఎంత బాబు?
4000 బాబు. ఏంటి 4000? తగ్గదా బాబు? తగ్గుతుంది బాబు. ఈ సైకిల్ కి 2 టైర్లు అక్కర్లేదు అనుకుంటే 500 తగ్గుతుంది బాబు. ఈ హ్యాండిలే వద్దనుకుంటే 300 తగ్గుతుంది బాబు. ఆ తగ్గించడం కాదు బాబు, మరి డిస్కౌంట్ బాబు. అసలు నీకు ఎప్పటిలోగా కావాలి బాబు? 1 వీక్ లోపల కావాలి అంకుల్. కంపెనీ డిస్కౌంట్ తీసేస్తే 3800 వస్తుంది. ఓకే అంకుల్. అది 10 రోజుల్లోపు తీసుకుంటేనే, లేకపోతే రేట్లు పెరుగుతాయి బాబు. ఓకే అంకుల్, తొందరగా వచ్చి తీసుకుంటా. అలాగే. థాంక్స్ అంకుల్. థాంక్ యూ. పెట్రోల్ ట్యాంక్ ఉంటే ఇంకా బాగుండేది కదరా. బాయ్ బాబు. మంచిది బాబు. ఒక రోజు నన్ను కుట్టిస్తావు రా. స్పోర్ట్ సైకిల్ భలే ఉంది కదరా. ఆ బాబీ గారిది కూడా సేమ్ సైకిల్ రా, దాన్ని ఎలాగోలా కొనాలరా. మా నాన్న ఎలాగైనా రిక్వెస్ట్ చేసి కొనిపించుకోవాలరా. ఏం పర్లేదురా, ఈసారి వచ్చిన మార్కులు చూసి స్కూటర్నే కొనిచ్చేస్తాడు. తెలుగు 160, ఇంగ్లీషు 62, లెక్కలు 70, సైన్స్ 63, సోషల్లో 166. పర్వాలేదే, ఈసారి మార్కులు బాగానే బాగుపడ్డాయి. ఎన్నో ర్యాంక్ వచ్చింది ఏంటి? 10వ ర్యాంక్ నాన్న. 10వ ర్యాంక్ సిగ్గులేదు. ఏ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేవా? ఫస్ట్ ర్యాంక్ నెక్స్ట్ ఎగ్జామ్ లో తెచ్చుకుంటాను నాన్న. మరి నాకు స్పోర్ట్స్ సైకిల్ కొని ఇవ్వరా? స్పోర్ట్స్ సైకిల్ తర్వాత వద్దాలే. 4000 నాన్న, 200 తగ్గిస్తానన్నారు. 4000 వచ్చిందేమో ముష్టి 10వ ర్యాంకు. అప్పుడే వీడికి భూమి మీద కాళ్ళు కూడా నిలబడటం లేదే. 4000 అంటే 4000. నీకు నా జీతం ఎంత తెలుసా? నా జీతం ఎంత నీకు తెలుసా? వేదవాణి స్పోర్ట్స్ సైకిల్ కాదు, మామూలు సైకిల్ ముట్టుకుందా నీ కాళ్ళు విరగొట్టేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టి చదివితే అదే వస్తుంది ఫస్ట్ ర్యాంక్. టై వెళ్తాదు బీటీఎట్ స్పోర్ట్స్ సైకిల్. మా నాన్న మార్కులు చూసి సైకిలే కాదు స్కూటర్ అయినా కొనేస్తాను అన్నావా? అన్నాను. కొత్తది కాదు కదా, కనీసం 5 సైకిల్ కూడా ఇవ్వనన్నారు. ఏదో ఆ అన్నని బతిమాలితే ఈ సైకిల్ ఇచ్చారు. అదేంట్రా మీ నాన్న దెబ్బ కొట్టేశాడు? ఏంటోరా నాకు అర్థం కావట్లేదు. ఈ పెద్దోళ్ళు పట్టాను మనకు అర్థం కర్రా బాబు. యారా ఏం చేయాలి ఇప్పుడు? కాదురా. ఏంటి మొబైల్ ఫోనా? కాదురా టేబుల్ ప్లాన్. ఏంటది? నువ్వు డాన్స్ చేయరా? ఒరే డేవిడ్ గా నీకు తగులుతాయరా? ఓ పక్క నేను డబ్బులు ఎలా ఆలోచిస్తుంటే నువ్వు డాన్స్ చేయి, పాట పాడు అంటావేంట్రా? డబ్బుల గురించేరా నిన్ను చెప్తున్నది? నువ్వు ఆడు పాడు అదరగొట్టు. మన ఊర్లో ఇచ్చే జరిగే డాన్స్ కాంపిటీషన్ లో గెలిచి నువ్వు 3000 ప్రైజ్ కొట్టేరా? ఇంకా మేము 500 అంటావా? దానికి దారి దొరికిందిరా. మనం గెలుస్తామంటావా? నన్ను అమ్మరా బాబు, నువ్వు సూపర్ డాన్సర్ విరా, మర్చిపో అందే ప్రైజ్. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఎందుకురా? ఐస్ క్రీమ్ తిందామని కర్మరా పద. రే డేవిడ్ ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందని నీకెవరు చెప్పారా? మంది బీబీసీరా. అది మాత్రం నిజంరా. అక్కడికి వెళ్ళి పేరు వేయడం, రేపు డాన్స్ చేయడం, డబ్బు కొట్టడం, సైకిల్ కొనడం ఇక్కడే అనుకుంటాను రా. హలో సార్, ది గ్రేట్ డాన్సర్ రాహుల్. అయితే ఏంటంతా? పేరు రాసుకోండి సార్. పేరు రాసుకోవాలా? 20 రూపాయలు రాసేస్తానా? 20 రూపాయల లంచమా సార్? లంచం అయితే మేము చాలా స్ట్రిక్ట్, రూల్స్ అంటే రూల్స్. 20 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీస్ సార్. అది ఆ విషయం మాకు ఎవరు చెప్పలేదు సార్. ఇప్పుడు నాన్న చెప్తున్నాను కదా. అన్ని డబ్బులతో మేము ఐస్ క్రీమ్ తినేసాం సార్. ఐస్ క్రీమ్ తినేసినావా? ఫ్రూట్ సలాడ్ తినవలసిందే. డబ్బులు లేవు సార్. సార్ రేపటిలోకి ఇచ్చేస్తాం సార్. ఏంటి? రేపటిలోకి ఇచ్చేస్తాం సార్. రేపటిలోకి ఇచ్చేస్తావా? అయితే ఓ పని చేయి, వచ్చేడాది పోటీలకు వచ్చాయి అలా అల్లవయ్య, రేపటిలోకి ఇచ్చేస్తా. సాయంత్రం 5 రూపాయలు ఏడాది లోపలికి వెళ్తావు, లేకపోతే నెక్స్ట్ ఇయరే. ఎలా రేపిచ్చేస్తా టేటో సార్? మా వాడు 3000 రూపాయలు ఎలాగైనా గెలుస్తాడు సార్. 20 కాదు సార్, రేపు 50 రూపాయలు ఇస్తాను సార్. మా వాడి పేరు ఎలాగైనా రాసుకోండి సార్. ఏటయ్యా పోనీ 100 ఇస్తాను సార్. ఏట్రా నంచవా? రూల్స్ అంటే రూల్సే, నన్ను అసలే స్ట్రిక్ట్. ఇదంతా నా వల్లే జరిగింది సార్. వాడు వద్దన్నా నేను ఐస్ క్రీమ్ తిన్నాను సార్. ప్లీజ్ సార్ ఇంకా జీవితంలో ఐస్ క్రీమ్ తిన్నాను సార్. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసి ఇంకెప్పుడు తిన్నంతా? గుంటల సినిమాలు చూసి ప్రతి వాడు డాన్స్ అనేసుకుంటాడా? రాహుల్ సారీ రా, ఐస్ క్రీమ్ తినేసినట్ట బాబిచ్చిన డబ్బులతో నేనే బలవంత పెట్టాను రా. ఏం పర్లేదు రా, వెరీ సారీ రా, ఇంకా నేను జీవితంలో ఐస్ క్రీమ్ తినను రా. పర్లేదు రా ఊరుకో. లేదురా ఇంకా నేను ఎప్పుడు తినను రా. ఏమైందిరా? పోటీకి డబ్బులు కావాలి. ఎంత? 20 రూపాయలు పద.
ఏట్రా మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నావు ఏంటి అంత పౌజులో ఉన్నావు? కాసుకోండి. 20 రూపాయలు ఇవ్వండి రాత్తాం. అయి తప్పున్నదే నా తీసుకున్నా. సరే సరే ఇంకొక నిమిషమే కదా సార్ ఎక్కువైంది. 60 సెకండ్లు దాటిపోయినదే సరే ఒకసారి ఒప్పుకోండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ ఒప్పుకోండి సార్. సార్ ప్లీజ్ సార్ మీకు తెలుసు కదా నానంత స్ట్రిక్ట్ రూల్స్ అంటే రూల్స్. అది దాటిపోయింది పాపంతున్నా. పోనీలేండి నేను చెప్తున్నాను కదా ఈసారి అలౌ చేయండి. నేను చెప్తున్నాను కదా చెప్తున్నాను ఇలాంటి సీట్లు కూక పెట్టద్దని నా రూల్స్ పోగొట్టేస్తారు. పర్లేదులేండి నేను చెప్తున్నాగా వెళ్ళివ్వండి. ఈ వయసులోనే అప్పులు మొదలెట్టేస్తారు గుంటలో. బాయ్ రండి వెళ్దాం. మొత్తం మీద పేరు రాసి వరకు ఒకనేది గుంటలో మొత్తం గొప్పనాడు రా బాబు. అరే ఒప్పించావురా ఏమైందిరా? అరే రాహుల్ ఐస్ క్రీమ్ తిందామా? నిన్ను వెల్కమ్ టు ఇండో అమెరికన్ అకాడమీ డాన్స్ హంగామా. ఫస్ట్ పార్టిసిపెంట్ ఇస్ నీలిమా. పార్టిసిపెంట్ బాబీ గారు రా. పుస్తకపై చెట్టు మనసు మీద అలలపై చెట్టు వయసు మీద హే పుస్తకపై చెట్టు మనసు మీద అలలపై చెట్టు వయసు మీద ఎగరని పాలి కొన్నాడరి కళ్ళతో పాటు వేగాలతో రాహుల్ ఇప్పుడు నువ్వేరా నువ్వు ఎలాగైనా గెలవాలరా. ఇది గెలవకపోతే మన స్పోర్ట్స్ సైకిల్ దొరకదురా. ఆల్ ది బెస్ట్ రా. The next participant is Rahul. కార్యదీక్షతకు పట్టుదలకి ఆహ్వానం పలికి చెప్పింది చేసి మీ దారిలోనూ గురించి ఎదురు దెబ్బలకు నవ్వి Thank you.
3000. అవును సార్. మిగతా డబ్బులు 1 వీక్ లోపు ఇచ్చేస్తాం అంకుల్. దీన్ని మాత్రం ఎవరికి అమ్మొద్దు అంకుల్. సరే ఓకే నండి. తొందరగా కట్టే. ఓకే. లేకపోతే రేట్లు పెరిగిపోతాయి బాబు. అలాగే బాబు. నువ్వు రారా. రైట్ బెండ్ అవ్వకు. టూ చెయ్. కమ్ ఆన్ డూ దాట్. అప్. ఎల్బో స్ట్రైట్. దట్స్ ఇట్. నమస్తే సార్. హలో యంగ్ మ్యాన్ ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ సార్. సార్ నేను రోజు 5 గంటలు లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. సైకిల్ ఎప్పుడు తీసుకుంటున్నావు? 2-3 రోజుల్లో తీసుకుంటాను సార్. తొందరగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అలాగే సార్. వచ్చే నెల ఆఖరికి డిస్ట్రిక్ట్ లెవెల్ సైకిల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అందులో మనం పార్టిసిపేట్ చేయాలంటే లేట్ చేయకూడదు. తొందరగా తెచ్చేస్తాను సార్. ఓకే బాయ్ సార్. ఎస్ బాయ్స్. ఒంట్లో బాగాలేదా? ఏం లేదులే, నువ్వు వెళ్ళి బయట ఆడుకో. ఎందుకు నీ సాడ్గా ఉన్నావు? సైకిల్ కొనుక్కోడానికి డబ్బులు సరిపోలేదు అంతే. నువ్వు వెళ్ళి ఆడుకో, వెళ్ళు. ఎలా ఏం చేస్తే బాగుంటుంది? ఎలా ఎలా అడ్జస్ట్ చేయాలి? ఏం పని చేయాలి? అన్నయ్య ఈ డబ్బుతో సైకిల్ కొనుక్కో. వద్దు, దీంతో నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో. నేను తర్వాత ఏమి ఆడవం లేదు, దీంతో నువ్వు సైకిల్ కొనుక్కో. పోటీలో గెలిస్తే ఆ కప్పు నీకే ఇస్తాను. నాకు ఒకటి కాదు, బోల్డ్ కప్పులు కావాలి. గెలుస్తాను, అన్ని కప్పులు గెలిచి తప్పకుండా నీకే ఇస్తాను. ఏంట్రా రోజు ఈ టైంకి ఆటకు వెళ్ళిపోయేవాడివి? నువ్వు ఈ రోజు వంటగదిలోనే కూర్చున్నావు, ఆకలిస్తుందా? అది కాదమ్మా, మా ఫ్రెండ్ లేడు రాహుల్, వాడికి సైకిల్ కొనుక్కోడానికి కొంత డబ్బు తగ్గిందమ్మా. నా దగ్గర డబ్బులు లేవురా. అమ్మా నాన్నని డబ్బులు ఇప్పించవే. ఆయన తిక్క మనిషి, ఏ రోజు ఎలా ఉంటాడో తెలీదు. పోనీ నాన్నడిగి. నాన్నడిగి తీసుకోవాలా? నిక్షేపంగా తీసుకో. ఈ రోజు ఆయనకి 400 బోనస్ కూడా వచ్చింది. ఐడియా. ఏంట్రా నిద్రపో నిద్రపోని కలరిస్తున్నా, నిద్రలో కూడా నిద్ర చేసేనా? కర్మరా బాబు కర్మ. అది నిద్ర కాదు నాన్న, మా స్కూల్లో త్వరలో హిప్నాటిజం అనే సబ్జెక్ట్ పెడతారట, దానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఉన్న సబ్జెక్ట్ కూడా దిక్కు లేదు గానీ రాబోయే సబ్జెక్ట్ ప్రాక్టీస్? అది కాదు నాన్న, నాకు దీనికి ప్రాక్టీస్ చేయించాలి, కొంచెం కోఆపరేట్ చేయరా. దిక్కుమాల సబ్జెక్ట్ కో ప్రాక్టీస్, మళ్ళీ దానికి కోఆపరేషన్? అమ్మా చూడే నాన్న. ఏంట్రా నాన్న, నాకు చదువుకోవడానికి హెల్ప్ చేయమండి చేయట్లేదు. ఆ పేపర్ ఎప్పుడు ఉండేదే కదా, వాడికి హెల్ప్ చేయొచ్చుదా? ఎప్పుడు చూసినా చేతిలో పేపర్ ఒకటి. అబ్బా ఏం కావాలరా, ఎప్పుడు నిజమే కదా, సరే చేసుకో. ఎస్. మీరు నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు, మీరు నిద్రపోతున్నారు. నెమ్మదిగా మీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి, పడిపోతున్నాయి. మీరు కేవలం నా సజెషన్సే ఫాలో అవుతున్నారు, ఫాలో అవుతున్నారు, ఫాలో అవుతున్నారు. మీరు నిద్రపోతున్నారు, మీకు కేవలం నా మాటలే వినిపిస్తున్నాయి. మీరు కేవలం నా సజెషన్సే ఫాలో అవుతున్నారు. మీరు నా ఫ్రెండ్ సైకిల్ కొనుక్కోడానికి 400 రూపాయలు ఇస్తున్నారు. పాపం మా ఫ్రెండ్ చాలా మంచివాడు, వాడు సైకిల్ కొనుక్కోడానికి 400 రూపాయలు ఇస్తున్నారు, ఇస్తున్నారు, ఇస్తున్నారు. మెల్లిగా మీ జేబులోంచి ఆ 400 రూపాయలు తీస్తున్నారు, 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 తీస్తున్నారు. నాకు ఇస్తున్నారు, తీస్తున్నారు, తీస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, 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 ఇచ్చేస్తున్నారు. అమ్మయ్యా ఇచ్చారు. మీరు నాకు డబ్బులు ఇచ్చినట్టు మర్చిపోతున్నారు, మర్చిపోతున్నారు, మర్చిపోయారు, మర్చిపోయారు, మర్చిపోయారు. అమ్మయ్యా నన్ను నమ్మరా బాబు, నిజంగా మా నాన్న 400 గురించి మర్చిపోయాడు రా. రేపు ఎప్పుడైనా గుర్తొస్తే కొడతారేమో రా మీ నాన్న. గుర్తొచ్చే ఛాన్సే లేదురా, నన్ను నమ్మరా బాబు. హిప్నటిజమా మజాక? హిప్నటిజం అంటే ఏమనుకుంటున్నావురా? అది సరే కానీ టోటల్గా ఎంత అడ్జస్ట్ అయిందిరా? సైలు కిడ్నీ బ్యాంక్ ఖాదర్ సమత ఇచ్చింది, దాంతో పాటు 580 అయిందిరా. ఇంకా 340 షార్టా? 220 రా. మనం లెక్కలో వే కదా. పోలే ఇంకా కొంచెం బ్యాలెన్స్ తగ్గింది కదా. బ్యాలెన్స్ తగ్గింది సరే, షాప్ అతను సైకిల్ ఇస్తాడంటావా? 1 వీక్ లో బ్యాలెన్స్ ఇచ్చేద్దామని బతమాలేద్దాం రా. చలో సిటీ మళ్ళీ 30 కిలోమీటర్లు హ్యాపీ రైడ్. అంకుల్
అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అంకుల్ వన్ వీక్ లో ఇచ్చేస్తా అంకుల్ ప్లీజ్ అంకుల్. అరే ఏం బాధపడద్దురా, ఇది ఎలాగే దొరుకుతుందా? సత్యం గారు. ఏం సూర్యం బాబు గారు, ఈసారి మన జిమ్కి ఎలాంటి సైకిల్ కావాలి? ఆ కొత్తగా వచ్చిన మోడల్ బాగుంది, అది జిమ్కి పంపించండి. ఓకే బాబు. అవును, ఏంటి ఆ పిల్లలతో గొడవ? బాబు, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి స్పోర్ట్స్ సైకిల్ కొనాలని పాపం 10 రోజుల నుంచి తిరుగుతున్నారు. వాళ్ళకి ఎంత పట్టుదల అంటే, ఇప్పటికి 5 సార్లు నుంచి 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ వచ్చారు. మొదట 3,000 కట్టారు, ఏదో డాన్స్ పోటీల్లో గెలిచారంట. ఇదిగో ఇప్పుడు చివరి పోగేసుకొచ్చారు బాబు, ఇంకా 200 షార్ట్. ఇప్పుడు సైకిల్ ఇచ్చేస్తే వారం రోజుల్లో తీర్చేస్తానని బతిమిలాడుతున్నారు. పిల్లలని జాలి అనిపిస్తున్నా, ఏం చేయగలను బాబు? నేను కూడా ఉద్యోగస్తుని కదా బాబు. మా నాన్న మధ్యన పాకెట్ మనీ కూడా ఇవ్వట్లేదురా. ఇంతకు ముందు ఇచ్చిన అన్ని డబ్బులతో ఎప్పుడూ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినేసాం. ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలరా? ఏం పర్లేదురా, ఇంకా టైం ఉంది కదా, ఎలాగోలా అడ్జస్ట్ అవుతుందిరా. ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతే బాగుండరా. ఒకసారి సూర్య సార్ కలిసి వస్తానరా. ఓకేరా, బాయ్ బాయ్. రాహుల్, సైకిల్ తెచ్చావా? లేదు సార్. అయితే ఈ సంవత్సరం పోటీలో నువ్వు పార్టిసిపేట్ చేయట్లేదు అన్నమాట? చేస్తాను సార్. సార్ 2 డేస్ టైం ఇవ్వండి సార్, ఎలాగోలో సైకిల్ తెచ్చుకుంటాను సార్. నన్ను ఈ పోటీలు పంపించండి సార్, ప్లీజ్ సార్. ఇలా రా. ఈ క్లాత్ తీ. సార్ ఇది ఇది నీ సైకిలే, నువ్వు కొందామనుకున్నదే, ఇప్పుడు ఇది నీదే. రాహుల్, ఐ లైక్ యువర్ డిటర్మినేషన్. ఓ సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మెన్ కి కావాల్సింది ఇదే పట్టుదల, ఇదే స్పిరిట్ ని, ఇదే విల్ పవర్ ని ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఓకే. Ta-da-da!
ఏంటరే ఎండాకాలం 12 నెలలు ఉంటే బాగుంటుంది కదరా బా ఎండలరా బాబు ఏరంతా సమరాలు లేసలేరా డేవిడ్ సార్ చదువుతున్నాను సార్ ఎండలు 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 అమ్మాయ్యా థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఇలా రా సార్ రే రే వాడు నొక్కడినే ఎందుకు పిలిచుంటారు నీ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ కావట్లేదు అవును సార్ నువ్వు బాగా చదువుకోవాలి సార్ ప్రతిసారి ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ పోయిందని చెప్పకుండా ఈసారైనా మీ నాన్నగారి దగ్గర సంతకం తీసుకురా లేదంటే నేనే మీ నాన్న కలవాల్సి ఉంటుంది లేదు సార్ నేనే సార్ సంతకం పెట్టించుకొస్తాను సార్ అది చూస్తాను డాడీ డాడీ హిప్నటిజం మీద కొంచెం ప్రాక్టీస్ తగ్గింది మళ్ళీ మీరు కోఆపరేట్ చేయరా అబ్బా మళ్ళీ నిద్రపోవాలి నేను అంటే డాడీ పేపర్ కూడా చదువుకొని సరే చెయ్యి హిప్నటిజం రెడీయా రెడీ తగలండి మీరు నా మాటలే వింటున్నారు హిప్నటైజ్ అవుతున్నారు వీడు మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నారు మీకు నెమ్మదిగా మీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి పడిపోతున్నాయి మీరు కేవలం నా మాటలే వింటున్నారు నెమ్మదిగా మీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి మూతలు పడిపోయాయి మీరు నెమ్మదిగా మీ కళ్ళు తెరుస్తున్నారు మీ కళ్ళు తెరుస్తున్నారు తెరిచారు మీరు నా ప్రోగ్రెస్ కార్డ్ చూస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నాను తెలుగు 20 కాదు కాదు తెలుగు 60 తెలుగు 20 కాదు కాదు తెలుగు 60 అవును ఇంగ్లీషు 15 కాదు కాదు ఇంగ్లీష్ 75 అవునా ఇంగ్లీషు 75 మీరు నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం చేస్తున్నారు మీరు నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం చేస్తున్నారు పెన్ను లేకుండా చేయలేదు మీరు నెమ్మదిగా లేస్తున్నారు లేవకుండా ఎలా ఉంటారు మీరు పెన్ తీస్తున్నారు మీ జేబులోంచి పెన్ తీస్తున్నారు నా జేబులో చీపురు కట్ట కాదు చీపురు కట్ట కాదు నాన్న మీరు నా సజెషన్స్ ఫాలో అవుతున్నారు ఇది చీపురు గట్ట కాదు పెన్ను పెన్ను నీకు వచ్చిన మార్కులకి నీ వీపు మీద సంతకం చేసే పెన్ను అదేంటండి ఒక్కసారిగా హిప్నటిజం నుండి అలా బయటపడిపోయారు అసలు నేను హిప్నటైజ్ అయితే కదా మరి వాడు మొదటిసారి చేసినప్పుడు అప్పుడు వాడు ఏదో వాళ్ళ ఫ్రెండ్ కి సహాయం చేద్దామని మంచి ఉద్దేశంతో చేశాడు నా దగ్గర కూడా బోనస్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రభు కార్యానికి ఉపయోగిద్దామని ఇచ్చాను అంతేగాని వాడు హిప్నటైజ్ అయితే హిప్నటైజ్ అయిపోలేదు ఈ రోజు ఈ సైతాన్ ఆ విద్యతో నన్ను మోసం చేద్దామన్నాడు అందుకే బడితి పూజ చేద్దామన్నాను రాని చెప్తాను పర్వాలేదు ఈ నేను అనుకున్నంత తిక్క మనిషి ఏం కాదు సూర్య నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్పోర్ట్స్ క్యాంప్ ఎందుకు పెట్టకూడదురా అదేరా నా ప్రయత్నం కూడా ఏంట్రా మీ స్కూల్ విశేషాలు స్కూల్లో ఇంకేం విశేషాలు ఉంటాయా
ఇప్పుడు ఉండే ఆ పేపర్స్ ఎగ్జామ్స్ రైట్ పిల్లలతో ఇంకేముంటుందా రాహుల్? ఈ మధ్య క్లాస్లో చురుగ్గా ఉన్నాడు రా, అన్ని యాక్టివిటీస్లో కూడా బెటర్ అయ్యాడు, చాలా యాక్టివ్గా కూడా ఉన్నాడు రా, చదువులో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు రా. ఎనీహౌ నువ్వు రాహుల్ పట్ల చూపుతున్న శ్రద్ధకి చాలా థ్యాంక్స్ రా. కమాన్ రవి, ఒక మంచి స్పోర్ట్స్ మెన్ తయారవుతూ ఉంటే ఒక కోచ్గా నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు. రవి, టీచర్స్ అంతా పిల్లల మీద నీళ్ళగా శ్రద్ధ చూపిస్తే మనకు క్రీడాకారుల కొరత ఉండదురా. థ్యాంక్స్ రా. సైకిల్ జిమ్లోనే ఉంచి ప్రాక్టీస్ చేయాలరా. సూర్య సార్ చాలా మంచివారు కదరా. అవునరా, సైకిల్ షాప్ అతనికి ఇవ్వాల్సిన 200 సూర్య సార్ ఇచ్చారురా. రియల్లీ హిస్ గ్రేట్ రా. ప్రాక్టీస్ అంటే కేవలం సైకిల్ దొక్కడమే కదరా. లేదురా, ఎక్సర్సైజ్ కూడా చేయిస్తారట. One, two. Come on, Rahul. Come on. Yes. One, two. Come on, Rahul. Work harder. వెల్ డన్ రాహుల్, గుడ్ టైమింగ్. థ్యాంక్ యూ సార్. కాంపిటీషన్లో ఎప్పుడు ప్రెషర్ ఫీల్ కాకూడదు, కూల్గా లక్ష్యాన్ని సాధించాలని ఏంతో దూసుకుపోవాలి. రేపు జరగబోయే డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీలో నీకు తొలి పరీక్ష. నేను గెలుస్తాను సార్. దట్స్ ద స్పిరిట్ మై బాయ్, కమాన్. ఇక్కడ కాదురా, రేపు గ్రౌండ్ లో కలుద్దాం. రేపే కదండి నీ కాంపిటీషన్, నువ్వు అందులో తప్పకుండా గెలుస్తావు కదూ. తప్పకుండా గెలుస్తానమ్మా. బాబీగాడు వేయగాడు పెద్ద ప్లాన్ వేస్తున్నారా. నేడు విశాఖపట్నం వేలోడ్రోమ్ లో జరుగుతున్న డిస్ట్రిక్ట్ లెవెల్ సైక్లింగ్ కాంపిటీషన్ లో పాల్గొనే క్రీడాకారులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కాంపిటీషన్ ను చూడడానికి వచ్చిన వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మా కృతజ్ఞతలు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ లో పాల్గొనే క్రీడాకారులందరూ పోటీకి సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాము. బాబీ, రాహుల్, వివేక్, రవి, తేజ, రామ్ సింగ్, రాజ్ కుమార్, కిరణ్, అరుణ్ కుమార్, శ్రవణ్, అరవింద్, సురేష్. ఈ కాంపిటీషన్లో మొత్తం 6 రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ 330 meters ఉంటుంది. ఈ జిల్లా స్థాయి పోటీలో విన్నర్గా వచ్చిన వారు స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి ఎంపికవుతారు. ప్రతి ఏటా హీరో కప్ పేరును జరిగే ఈ రాష్ట్ర స్థాయి పోటీలు
ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఎలాగైనా ఓడించాలి. Hey, you two, get back, back. అలాగే. Six laps to go.
ఉత్కంఠభరితమైన ఈ ట్రాక్ రేస్ లో విజయం సాధించిన రాహుల్ వచ్చే నెల 28వ తేదీన హైదరాబాద్ లో జరిగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో పాల్గొనడానికి అర్హత పొందాడు. కోచ్ సూర్య దగ్గర ట్రైనింగ్ పొందిన రాహుల్ విశాఖ జిల్లా అభ్యర్థిగా ఈ పోటీలో పాల్గొనున్నాడు. వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. రాహుల్, నువ్వు డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ గెలిచినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. నువ్వు తప్పకుండా రాబోయే స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ లో గెలుస్తావని ఆశిస్తున్నాను. ఇదే కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్స్ గెలుస్తావని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొదట నువ్వు వెనకబడేసరికి నాకు చాలా భయం వేసిందిరా. ఒక టైంలో నేను చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను తెలుసా. మొత్తానికి భయం అదరగొట్టేసావురా. బాబీ గడ్రా. ఏం పర్లేదులే. కంగ్రాట్స్ రా రాహుల్. థ్యాంక్స్ రా. అయితే మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్సా? అవును రా, మనం ఫ్రెండ్స్ అయిపోయాం. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. మొదలు వివేక్, నేను నీ సైకిల్ మీద వస్తాను. నువ్వు నిజంగా చాలా బాగా సెట్టింగ్ చేశావు రా. థాంక్స్ రా. గ్రౌండ్ లో నా రూట్ బిహేవియర్ కి సారీ రా. ఇట్స్ ఓకే రా. ఐ యామ్ రియల్లీ సారీ రా. అంతే లేదురా, మనందరం ఫ్రెండ్స్ కదా. ఉండే త్వరగతే. ఆ ఇదిగో వస్తున్నానండి. తీసుకో. నమస్కారం. నమస్తే. ఇంతకీ మీ ప్రమోషన్ ఎందాక వచ్చింది గోవర్ధన్ గారు? ఇవన్నీ ఓ పట్టాను తెలియవండి మూర్తి గారు, ఈ సంవత్సరం ఆఖరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రే రాహుల్, మూర్తి గారు మా అబ్బాయి. నమస్తే అంకల్. మీ వాడు నాకు తెలియకపోవడం ఏంటండి? మీ వాడికి నా చేతులతోనే 3,000 రూపాయలు ఇచ్చాను. 3,000 ఇవ్వడం ఏంటండి? అదే సార్, మీ వాడు గత నెలలో డ్యాన్స్ పోటీల్లో గెలిచింది, మేము నిర్వహించిన పోటీల్లోనే. మొత్తానికి మీ వాడు చాక్ లాంటాడు సార్. ఆ ఆట ఆ పాట ఆడిటోరియాన్ని అదరగొట్టేశాడు అనుకోండి. మీరెంత మెతుకో మీ వాడు అంత స్పీడు. కాఫీ చాలా బాగుందమ్మా. గోవర్ధన్ గారు, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. వచ్చే ఏడాది డాన్స్ కాంపిటీషన్ లో కూడా నీకే ఫస్ట్ ప్రైజ్ రావాలి, సరేనా? అలాగే. ఆగరా, ఆగో. మూడు వేలు ఏం చేశావు అంటే నీకు ఈ వయసులోనే దుర్వాసన లభ్యసయా? లేదు నాన్న, ఆ డబ్బుతో నేను స్పోర్ట్స్ సైకిల్ కొన్నాను నాన్న. సైకిల్ కొన్నావా? ఆ సైకిల్ మీదే నాన్న. నేను ఈరోజు జిల్లా పోటీలో విన్ అయ్యాను, నన్ను స్టేట్ లెవెల్ సెలెక్ట్ చేశాను నాన్న. నాన్న కప్, ఈ కప్పే నాన్న విన్ అయ్యాను. స్కూల్కి పంపించేది అలాంటి చిప్పలు సంపాదిస్తావని కదరా, బుద్ధిగా చదువుకుంటావని. నేను చదువుకుంటేనే ఆడతాను నాన్న. చంపేస్తాను కదా మీరు లోపలికి వెదవాలి. ఏ మనుషులో ఏమో, మనకు కావాల్సింది చేసుకోరు, చేసుకుంటే ఊరుకోరు. ఎవరి మీద కారాలు మిరియాలు నూరుతున్నావు? పక్కింటి పంకజాక్ష మీదలేండి. నువ్వెవరిని అంటున్నావో నాకు అర్థమైందిలే. వాడు చిల్లర తిరుగుడు తిరుగుతూను, అర్థమైన ఆటలు ఆడుతూను భవిష్యత్తులో నలగా గుమస్తాగా బతకూడదనే నేను వాడిని మందలించేది. వాడి మీద ద్వేషంతోనో ప్రేమ లేకనో కాదు. అరే, ఈ వయసులో వాడు మనకు తెలియకుండా ఇంత పనిచేశాడు అంటే రేపు వాడు ఎంతకు తెగిస్తాడో నీకు అర్థమవుతుందా? అది కాదండి, పాపం వాడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టంగా ఉన్నాడు కదండి. వాడాడి మంచి పేరు తెచ్చుకుంటే అది మీకు కూడా ఆనందమే కదండి. 100,000 మందికో 1,00,000 మందికో ఒక ఛాంపియన్ తయారవుతాడే. ప్రతి ఒక్కడూ వాడు అనుకుంటున్నట్టు ఒక సచినో గోపిచందో అయిపోడు. కానీ వాడు టైం వేస్ట్ చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే మంచి ఆఫీసర్ మాత్రం కాగలడు. నేనే కోటీశ్వరుని అంటే వాడిని ఆటలకి వాడి ఇష్టానికే వదిలేసేవాడిని. ఏం చేద్దాం, వాడి కర్మ. వాడు గుమస్తా కొడుకుగా పుట్టాడు. ఇక ఈ విషయం గురించి ఏమీ మాట్లాడద్దు. వాడి భవిష్యత్తే నాకు ముఖ్యం. అది మీకు ఎవరికి కష్టం కలిగించినా నేను చేయగలిగింది ఏమీ లేదు. అంతే. ఈ కప్పు నా కోసమే కదా తెచ్చింది. నాకు ఇంకా బోల్డ్ కప్పులు గెలిచి పెడతావా?
లేదు, నేను ఏ కప్పులు గెలవలేను, నేను ఇక ఆడకూడదంట. ఆ రోజు అలా అయ్యింది. ఓ, వీడు ఇక్కడున్నాడా? ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఏంట్రా రావు, అంత డల్గా ఉన్నావు? స్కూల్ అంతా నీ గురించి చదువుతుంటే నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావురా? స్కూల్ అంతా మన హవాలో ఉందిరా, నువ్వు కాంపిటీషన్లో గెలిచినప్పటి నుంచి అందరినీ హీరో అంటున్నారా? అంతెందుకు? ఆ ఉత్తేజగాడే నేను జీరో అని రాసిన వాడు, ఇప్పుడు హీరో అంటున్నాడు రా. ఆ ఉత్తేజగాడు ముందు చెప్పిందే నిజంరా, నేను జీరోనరా, హీరోని కాదురా. అదేంట్రా అలా అంటావు? ఇప్పుడు అందరు నీ వైపే ఉన్నారా? కానీ మా నాన్న మాత్రం నా వైపు లేరురా. ఒరే రాహుల్, నువ్వు ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే మాకు ఏడిపోతుందిరా. ప్లీజ్ రా, ఏడవద్దురా, ప్లీజ్ రా. ఒరే రాహుల్, ఏడవద్దురా. రాహుల్, ఏం మాట్లాడుతున్నా నువ్వు? స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఇంకో నెల రోజుల్లో స్టార్ట్ అవబోతుంది, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయనట్టు ఏంటి అర్థం? మా నాన్నకి స్పోర్ట్స్ అంటే ఇష్టం లేదు సార్, అందుకే నన్ను ఇంకా ఎప్పుడు ఇలాంటి పోటీలకు పంపనన్నారు సార్. ఎక్కడ మీ ఇల్లు? మీరేనన్నమాట. చిన్నపిల్లాన్ని వారించి వాడిని చదువుకోమని చెప్పకపోగా వాడి చేత అడ్డమైన తైతకలాడిస్తున్న కోచ్. నేనే ఆ కోచ్ని. కానీ మీరు అనుకున్నట్లు వాడి చేత నేను ఆడిస్తున్నది తైతకలు కాదు సార్, వాటిని స్పోర్ట్స్ అంటారు. చూడండి సార్, మీతో గొడవ పడాలన్నది నా ఉద్దేశం కాదు. మా వాడు మంచి ఉద్యోగస్తుడు కావాలి, నాకన్నా గొప్పగా బతకాలన్నదే నా కోరిక. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అంతేకాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా మీ వాడికి ఉద్యోగాలు ఇస్తామని ముందుకొస్తారు. చూడండి సార్, మా వాడికి స్పోర్ట్స్ కోటా కిందో వికలాంగుల కోటా కిందో ఉద్యోగం రావాలని నేను అనుకోవడం లేదండి. వాడు తన సొంత తెలివితేటలతో పైకి రావాలన్నదే తండ్రిగా నా కోరిక. అందరు అసలు చదివే తప్ప స్పోర్ట్సే అక్కర్లేదంటే స్పోర్ట్స్కి మనుగడ ఎక్కడ ఉంటుంది సార్? ఎవరికి కావాలండి మీ బోడీ స్పోర్ట్స్? అవేమన్నా కూడి పెడతాయా, గుడ్డలిస్తాయా చెప్పండి. కానీ ఆత్మాభిమానాన్ని ఇస్తాయి, తన మీద తనకు నమ్మకాన్ని ఇస్తాయి, ఆరోగ్యవంతమైన యువతని ఇస్తాయి, చక్కటి క్రమశిక్షణ గల జీవితాన్ని ఇస్తాయి, అవి ఒక జాతికి స్ఫూర్తినిస్తాయి. ఎవరికి కావాలి స్పోర్ట్స్ అన్నారు కదా, ఈ దేశానికి కావాలి. చూడండి సార్, నాకు ఈ దేశం గురించి ఆలోచించే ఓపిక తీరిక లేవు. నాకు మా వాడి భవిష్యత్తు గంగలో కలవకుండా ఉంటే చాలు, దట్స్ ఆల్. అంతే అంతే, అలానే ఆలోచించండి. అయినా మీకు ఓపిక ఎంత ఉంటుంది? మీకు ఓపిక ఉండాలంటే ఏ రోజైనా ఎక్సర్సైజ్ చేశారా? జీవితం వెళ్ళబుచ్చడమే పనిగా బతికే మీకు ఏ రోజు తీరిక ఉండదు, ఆలోచించే ఓపిక ఉండదు. 24 గంటలు తిండి గురించి, ధరల గురించి మాట్లాడుకుంటూ, ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని కలలు కంటూ, పిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, మనవుల గురించి ఆలోచిస్తూ, మీ చుట్టూ మీరే బతికేస్తుంటారు తప్ప ఏ రోజైనా ఈ దేశానికి మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేశామా అని ఒక్కసారని ఆలోచించారా? ఆలోచించరు. అవి మీకు అక్కర్లేదు. ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు, వ్యవస్థ కుళ్ళిపోతుంది లాంటి పోసుకోలు కబుర్లు మాత్రం చెప్తారు ఈజీ చేయలు కూర్చొని. మీలాగే సచిన్ తెందుల్కర్ వాళ్ళ నాన్న, విశ్వనాథన్ ఆనంద్, లియాండర్ పేజ్, గోపీచంద్, హంపి, హరికృష్ణుల తండ్రులు ఇలా ఆలోచించుకుంటూ ఉంటే మనకు అలాంటి స్పోర్ట్స్ మెన్ వచ్చేవారా చెప్పండి సార్? మన దేశానికి అంత కీర్తి పేరు వచ్చేదా? మీలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే 100 కోట్ల పైగా జనం ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ తెచ్చుకోవడమే గగనం అయిపోతుంది. రేపు మీ వాడు విజయం సాధిస్తే మీకే కాదు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికే గర్వకారణం అవుతుంది. ఎందుకు సార్ మీ మధ్య తరగతి ఆలోచనలతో పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నారు? చాలా బాగుంది మీ ఉపన్యాసం. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసే విధవ పనులని సమర్థించమంటారా? అక్కర్లేదు. పిల్లలు తప్పు చేస్తే దండించండి, సరిదిద్దండి. కానీ మీ వాడు చేసిన తప్పేంటో చెప్పగలరా? సైక్లింగ్ అంటే ఇష్టం అన్నాడు, మంచి మార్కులు తెచ్చుకుంటే కోచ్ని పరిచయం చేస్తాను అని వాడు టీచర్ అంటే బాగా చదివి మార్కులు తెచ్చుకున్నాడు. మీరే చూశారుగా వాడి ప్రోగ్రెస్. మిమ్మల్ని సైకిల్ కొనివ్వమంటే మీరు కొనివ్వలేదని డాన్స్ పోటీలో డబ్బు గెలిచి సైకిల్ కొనుక్కున్నాడు. మీకు ఆ విషయం చెప్పకపోవడం తప్పే కాదనను, కానీ వాడి ఉద్దేశం తప్పు కాదు, డబ్బు సంపాదించడానికి చేసిన పని తప్పు కాదు. చదువు అశ్రద్ధ చేస్తే నేను కోచింగ్ ఇవ్వనానని మంచి మార్కులు తెచ్చుకుంటూనే ప్రాక్టీస్ చేశాడు. ఆ చిన్న వయసులో ఆ పట్టుదల చూస్తుంటే అసలు నాకే ఎంతో కష్టపడితే గాని సైక్లింగ్ లో కప్పు గెలవడం సాధ్యం కాదు. అది వాడి రోజు విజయం సాధించి మీ దగ్గరికి వస్తే వాడిని అభినందించలేకపోయారు సరికదా, వాడి మీద ఆంక్షలు పెట్టారు. వాడు చేసిన తప్పేంటి చెప్పండి? వాడు నా కొడుకు, నా ఇష్టం, వాడి భవిష్యత్తు కోసం నేను ఏం చేసినా అడిగే హక్కు ఎవరికీ లేదు. నిజమే రాహుల్, మీ కొడుకు, వాడి భవిష్యత్తు మీకు ముఖ్యం కాదనను, కానీ ఒక కోచ్గా రాహుల్ గురువు స్థానంలో ఉండి చెప్తున్నాను, ఒక మంచి స్పోర్ట్స్మెన్గా ఎదిగే అన్ని అవకాశాలు రాహుల్కు ఉన్నాయి. పట్టుదల ఉంది, కుతూహలం ఉంది, ఒక ఎనర్జీ ఉంది. నెల రోజుల్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, వాడికి ప్రాక్టీస్ అవసరం.
రాహుల్ మొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం తన ఆశయం అన్నాడు. గెలవడం గెలవలేకపోవడం ముఖ్యం కాదు, కానీ కల్మషం లేని ఆ ఆశయాన్ని, వాడు మనసులో ఉన్న ఆశని, పట్టుదలని మొగ్గలు తుంచివేయడం అన్యాయం గోవర్ధన్ గారు. నేను బాగా చదువుకుంటూనే ఆడుకుంటాను అన్న. నాన్న, నేను బాగా చదువుకుంటూనే ఆడుకుంటాను నాన్న, ప్లీజ్ నాన్న, నేను ఆడుకుంటాను నాన్న, నేను చదువుకుంటూ ఆడుకుంటాను నాన్న, నాన్న, నేను ఆడుకుంటూనే చదువుకుంటాను నాన్న, బాగా చదువుకుంటూనే ఆడుకుంటాను నాన్న, ప్లీజ్ నాన్న, నేను ఆడుకొని నాన్న, బాగా చదువుకుంటూనే ఆడుకుంటాను, నేను బాగా చదువుకుంటూనే ఆడుకుంటాను నాన్న, నేను బాగా చదువుకుంటూనే ఆడుకుంటాను నాన్న. సూర్య గారు, సూర్య గోవర్ధన్ గారు, మీరా? నిన్నటి నా ప్రవర్తనకి క్షమించండి, సారీ అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. మంచి మార్కులు తెచ్చుకుని నాకన్నా వాడు పై ఉద్యోగంలో ఉండాలని కోరుకున్నానే, కానీ పిల్లలకు కూడా విజ్ఞానంతో పాటు ఉల్లాసం కూడా ఉండాలని నేను అనుకోలేదు సార్. సార్, వీళ్ళు మంచి స్పోర్ట్స్ మ్యాన్ చేయండి సార్. ఒక మధ్యతరగతి జీతగాడిగా నేను ఎంత చేయగలిగితే అంత చేస్తాను. థ్యాంక్ యూ సార్, కంగ్రాట్స్ రాహుల్. Oh,
మన శక్తికి ఎక్కడుందిరా పోటీ. ప్రతి పాటలో ప్రతి బాటలో మన భరత జెండను ఎగురవే ఎదాలా. మా ఫ్రెండ్ తో కలిసి హైదరాబాద్ వెళ్తానా అన్న. అక్కడ ఏం చేయడానికి నాన్న? అక్కడికి తోడుగా ఉందామని. చెప్పండి అంకుల్, ప్లీజ్ అంకుల్. సరే వెళ్ళండి. కోతి వేషాలే వద్దంట. అసలే నువ్వు వెళ్ళేది హైదరాబాద్, అక్కడ పెద్ద జూ కూడా ఉంది, అందులో కానీ తోసేయగలరు. సరే బాబు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. తప్పకుండా కప్పుబాటు రావాలి. తప్పకుండా కలుస్తాను అంకుల్. ఓకే గుడ్ బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. థ్యాంక్స్ డాడీ. బాయ్ మమ్మీ. బాయ్ రా. అదేంటండి వాడు అడగగానే అలా డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపిస్తున్నారు? నాకు గుర్తున్నంత వరకు మనం ఆడి చేస్తున్న ఒకే ఒక మంచి పని ఫ్రెండ్షిప్. ఏదో రోజు మనవాడు కూడా రాహుల్ మల్లె ఏదో సాధించకపోతాడా అని నా నమ్మకమే. అదేంట్రా మన అలా డబ్బులు ఇచ్చేసాడు? రాహుల్, మేము కూడా మీతో హైదరాబాద్ వస్తున్నాం రా. హ్యాపీ రా. థ్యాంక్స్ రా. ఆల్ ది బెస్ట్ రాహుల్, యు మస్ట్ విన్ దిస్ కప్. థ్యాంక్ యూ అండ్ ఐ విల్. హైదరాబాద్ లో జరుగుతున్న సైక్లింగ్ పోటీలో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు మరియు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని స్పోర్ట్స్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ప్రతిష్టాత్మక హీరో కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు మరోసారి మా సాదర ఆహ్వానం. ఓవర్ టు యూ కవిత. వెల్కమ్ టు స్పోర్ట్స్ ఛానల్. హలో సార్, లాస్ట్ ఇయర్ మీరు ఒక పార్టిసిపెంట్ కి చాలా బాగా కోచింగ్ ఇచ్చారు, అతనికే కప్ కూడా వచ్చింది. మరి ఈ ఇయర్ కూడా మీరు ఒక పార్టిసిపెంట్ కోచింగ్ ఇచ్చారు, మరి ఈ ఇయర్ కూడా కప్ మీదే అన్న నమ్మకం మీకుందా? లాస్ట్ ఇయర్ ఏ కుర్రాడైతే నా దగ్గర కోచింగ్ తీసుకుని ఛాంపియన్షిప్ సాధించాడో మళ్ళీ అదే కుర్రాడికి ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం కూడా కోచింగ్ చాలా బాగా ఇచ్చాను. ఇంతకు ముందు కన్నా చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా కప్ అవుతుంది. ఇప్పుడు అసలు కోచింగ్ అంటే సామాన్య విషయం కాదు. చాలా మంది వస్తుంటారు కోచర్లు, కొత్త కోచర్లు వస్తారు, కోచింగ్ ఇస్తుంటారు. వీళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో నేర్చుకుంటారు, అది కాదు. ప్రతి దానికి ఒక పద్ధతి, దానికి అది దాన్ని లోతుగా అధ్యయనం చేసి ఆ కుర్రాలో ఉండే టాలెంట్ ఏంటి, పవర్ ఎంత, ఎనర్జీ ఎంత, అవుట్పుట్ ఎంత తీసుకోగలం, ఇవన్నీ ఆలోచించి కోచింగ్ ఇవ్వడం. అది ఒక టెక్నికల్ గా మనకి స్ట్రాంగ్ గా ఉండాలి మనం. అప్పుడు డెఫినెట్ గా మనం కోచింగ్ ఇచ్చిన వాళ్ళు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్న మన ప్రియతమ క్రీడాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ రాఘవరెడ్డి గారు మరికొద్దిసేపట్లో ఈ పోటీని ప్రారంభించడానికి విచ్చేయనున్నారు. క్రీడాశాఖ మంత్రి రాఘవరెడ్డి గారు వస్తున్నారు. పిల్లలంతా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నారు. మా స్పోర్ట్స్ ఛానల్ ప్రతినిధి కవిత రాఘవరెడ్డి గారికి స్వాగతం చెప్తోంది. నమస్తే సార్. హీరో కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు స్వాగతం సార్. సార్, పిల్లలకి ఇటువంటి పోటీలు నిర్వహించడం మీద మీ అభిప్రాయం? క్రీడల శాఖ మంత్రిగా ఇటువంటి పోటీలు నిర్వహించినప్పుడు రావటం, వాళ్లకు ప్రైజులు ఇవ్వటం అనేది నా బాధ్యత. పైగా పిల్లల్ని, యువతని తప్పనిసరిగా క్రీడల్లో ప్రోత్సహించాలనే వారిలో ప్రథముణ్ణి నేను.
అది మన కర్తవ్యం కూడా. ఐఎమ్ వెరీ గ్లాడ్, ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. నేను కోచింగ్ సార్. ఎస్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్ గా వచ్చిన కుర్రాడు నా దగ్గరే కోచింగ్ తీసుకున్నాడు సార్. వెరీ బెస్ట్ సార్. అది అక్కడ ఉన్నాడు సార్. ఐ సీ. వీళ్ళంతా ఏదో చిన్న చిన్న నుంచి వచ్చిన సార్. క్రీడాశాఖ మంత్రిగా విద్యార్థులకు చదువు ముఖ్యమా లేక స్పోర్ట్స్ ముఖ్యమా, దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? చూడండి, ఒక మనిషి జీవితంలో ఆహారం ముఖ్యమా నీళ్లు ముఖ్యమా అని అడిగితే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంది. ప్రతి విద్యార్థికి జీవితంలో చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అతను చదువు ద్వారా మానసిక పరిణితి చెంది ఒక మంచి పొజిషన్కి చేరటానికి ఆ చదువు దోహదపడుతుంది. అతను జీవితంలో ఎన్నో మెట్లెక్కాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చదువు అనేది అతనికి ఆ రకంగా ఉపయోగపడుతుంది. ఇక ఆటల విషయానికి వస్తే, అతని దేహదారుఢ్యాన్ని పెంచి మానసికంగా అతను జీవితంలో ఎదుర్కొనే ఏ రకమైన సమస్యనైనా అధిగమించడానికి ఆటలు, వాటిలో ఉన్న స్ఫూర్తి దోహదపడతాయి. సో మై డియర్ స్టూడెంట్స్, కేవలం ఆటల మీదే ధ్యాస పెట్టి చదువును నెగ్లెక్ట్ చేయొద్దు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని చదవండి చదవండి అని మాత్రమే చెప్పి ఆటల విషయంలో నిర్లక్ష్యం చేసేట్టు చేయొద్దు. వాళ్ల మేధస్సుకు కానివ్వండి, వాళ్ల శరీర దారుఢ్యానికి కానివ్వండి, చదువు ఆటలు రెండూ ముఖ్యమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. విన్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం. క్రీడాకారులందరూ తమ తమ స్థానాల్లోకి వస్తున్నారు. ఇంకొద్ది క్షణాల్లో మన క్రీడా శాఖ మంత్రి గారు హలో చేయబోతున్నారు. సార్ మీరా? జిల్లాల నుంచి సార్ స్పోర్ట్స్ ఛానల్ లైవ్ సార్. టెన్నిస్లో స్టార్ట్ అవుతుంది సార్. ఓకే సార్. తమ కోచ్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. మా ఆఫీసర్ గారు, మీ అబ్బాయి గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫోన్ చేసి అడుగుతున్నారు. మొత్తానికి మీ వాడు ఘటికుడండి గోవర్ధనం గారు. ఏకంగా మీ ఆఫీసర్ గారి దృష్టిలోనే పడ్డాడనమాట. రాహుల్, ఇది నువ్వు గతంలో గెలిచిన పోటీ లాంటిది కాదు. ఈ పోటీలో పాల్గొన్న వారందరూ కూడా వారి వారి జిల్లాలో విజయం సాధించిన వారు. దే ఆర్ ద బెస్ట్ ఫ్రమ్ దేర్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూ హ్యావ్ టు బి బెటర్ దెన్ దెమ్. ఎవరి శక్తిని తక్కువగా అంచనా వేయకు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది గతంలో మాదిరిగా ట్రాక్ రేస్ కాదని నీకు తెలుసు. దిస్ ఇస్ ఎ లాంగ్ డిస్టెన్స్ రోడ్ రేస్. ఈ పోటీలో నువ్వు 5 కిలోమీటర్లు అతి తక్కువ సమయంలో ఏమాత్రం ఎక్సైట్ కాకుండా, నీ ఎనర్జీ వేస్ట్ చేయకుండా చాలా ప్లాన్డ్గా కంప్లీట్ చేయాలి. గెలిపే నీ లక్ష్యం మర్చిపోకు. ఓకే, నేను తప్పకుండా గెలుస్తాను సార్. ఆల్ ది బెస్ట్ రాహుల్. ఏయ్ స్మార్ట్ గై, ఏంటన్నే? శభాష్. ఏక ఏట్రా, ఆయన చూసి భయపడుతున్నావా? భయపడతలే సార్. 3-4 అడుగులు లేడు ఆడికి, పెళ్ళే సరిగా అనదో నీకు ఎందుకురా? ఆడేమో కొత్తడు, సరిగా నేర్పడం రాదు. ఇక అయ్యని నీకు ఎందుకు? లాస్ట్ ఇయర్ నిన్ను ఛాంపియన్ చేసింది నేనే కదా. ఏం అక్కలేదు, నువ్వన్నీ చెప్పిన జాగ్రత్తగా చేసి పెళ్ళమే కాలేజీని తలుచుకో. జామ ట్యాంక్ బెడ్ మీద ఉంటా, వచ్చేటప్పుడు మొక్క చిన్న పొత్తుకుంటున్నాడు మర్చిపోకు. రాగానే కప్పటి పోదు అట్లైనా. ఏం పర్లేదు, ఎక్క ఎక్క తొక్కే. ఈవేళ మీ క్లాస్మేట్ రాహుల్ స్టేట్ లెవెల్ సైక్లింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నాడు. అది మీరందరూ చూసి ఎంకరేజ్ చేసి ఎంజాయ్ చేయండి. అంతేకాదు, మీరందరూ కూడా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో పాల్గొని ఈ స్కూల్ కి గుర్తింపు తెస్తారని నా నమ్మకం. కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్న హీరో సైకిల్ కాంపిటీషన్ ని చూద్దాం. ఓవర్ టు యు. మినిస్టర్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు, పోటీ ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి వచ్చిన అండర్-14 క్రీడాకారులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ 5 కిలోమీటర్ల ఈ రోడ్ రేస్ లో పాల్గొంటున్నారు. లాంగ్ డిస్టెన్స్ సైకిల్ రేసింగ్ లో ప్రతి క్రీడాకారుడు ఎంతో మెళకులతో వ్యవహరిస్తుంది. చూడండి, మన డేవిడ్ టీవీలో ఎంత ముద్ద వస్తున్నాడు. వీడు ఏదో రోజు టీవీలో కనబడట్లేదు అనే ప్రకటనలోనే కనిపిస్తాడు అనుకున్నాను. పర్వాలేదు, వాళ్ళ ఫ్రెండ్ కోసం బాగానే ఆడాడు. ఈ పోటీల్లో గెలవడానికి ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఉన్నాడు. ఈ రోడ్ రేస్ లో అతి క్లిష్టమైన అప్ని ఎవరు ముందుగా ఎక్కుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏమాత్రం అలసట చెందకుండా ముందుకు పోవలసి ఉంటుంది. ఈ సమయంలో వెనకబడితే గెలిచే అవకాశాలు సన్నగిల్లుతాయి. గత 7 ఏడాది ఛాంపియన్ సుమన్ ప్రస్తుతం తన టైమింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడని, అతనికే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని. అదే సార్, ఆ సైకిల్లో అది పోటీ సార్, ఎందుకు వెళ్తున్నారు అలాగా? సైకిల్ పోటీ అని చెప్పాను కదా.
సార్ అటు ఎందుకు వెళ్తున్నారు? కప్పు, ఆ కప్పు గెలుచుకోవడానికి వెళ్తున్నారు. అట్లైనా లేదు సార్, అది ఒక్క పైన సార్. కళ్ళు కనపడతలేదా? ఒక్క పే కదా, ఒక్క పేనా అని అంటే సార్ కప్పు ఇటు అటు వెళ్తున్నారు. అంటే బ్యాంక్ పడ మీదకి వెళ్ళకొస్తారు, గెలిచిన తీసుకెళ్తారు. ఓ సాబు తీసుకెళ్తా సార్. ఎంతమందికి వెళ్తారు? అంటే ఒక్కడే వెళ్తాడు బాబు. సార్ ఒక్కడికి వెళ్తే అంతమంది ఎందుకు వెళ్తారు? ఏం పేరు? అడవి రాముడండి. ఎలరా ఏ ఊరు? చింతపల్లి అండి. ఏం చేస్తుంటా? చింతపండు వ్యాపారం అండి. మరి ఎలా చేసుకోకుండా నిన్ను సంపూ తింటా చేసుకు దగ్గర తెరసక్క. ఒకటి ట్రాక్ రేసింగ్, డౌన్ హిల్ రేసింగ్, BMX, సైక్లో క్రాస్. యూరప్ దేశాలతో పాటు ప్రావీణ్యం ఉన్న వారితో సాహసపూరిత విన్యాసాలు ఈ క్లబ్ను నిర్వహిస్తుంటాయి. ర్యాలీల్లోనూ సైకిళ్లే ముఖ్య పాత్ర. అవును రమేష్. మొదటి కిలోమీటర్ సమీపిస్తుంది. క్రీడాకారులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు క్రీడాకారులందరికీ స్వాగతం చెప్తున్నారు. ఒకటో కిలోమీటర్ దాటేసరికి ప్రథమ స్థానంలో సుమన్, రెండవ స్థానంలో సమీర్, మూడో స్థానంలో రాహుల్, నాలుగో స్థానంలో ఆదిత్య ఉన్నారు. థర్డ్ ప్లేస్? లేదమ్మా, ఇంకా 4 కిలోమీటర్లు ఉందిగా. డెఫినెట్ గా అన్నయ్య ఫస్ట్ ప్లేస్ లోనే వస్తాడు. అది మంచిదే, ముందు అలసిపోతే చివరికి వచ్చేసరికి ఎనకొడిపోతాడు. ఉన్నారు సుమన్ మరియు సమీర్ గత ఏడాది ప్రథమ ద్వితీయ స్థానం విశాఖపట్నంను రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈ క్రీడాకారుడు గత సంవత్సరం ఛాంపియన్లకు ధీటుగా పోటీ ఇస్తున్నాడు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులందరూ సైక్లిస్టులను ఉత్సాహపరుస్తూ వారి వారి అభిమానులు వారి వారి విజయానికై ఆత్మీయతగా వీక్షిస్తున్నారు. తమ తమ శక్తిని కూడదీసుకొని అందరూ ముందుకు సాగుతున్నారు. గెలుపు కోసమే అందరి ప్రయత్నం. ఈ పోటీల్లో గెలవడం అందరికీ ముఖ్యమే, కానీ విజయలక్ష్మి భరించేది ఒక్కరినే. అందుకే క్రీడల్లో కేవలం గెలవడం కోసమే కాకుండా ఆ క్రీడల్లో పాల్గొనే స్ఫూర్తి, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కోసమే మనమంతా ప్రయత్నం చేయాలి. క్రీడాకారులందరూ 2 కిలోమీటర్ దాటానికి సిద్ధంగా ఉన్నారు. 2 కిలోమీటర్ దాటేసరికి మొదటి స్థానంలో సమీర్, రెండో స్థానంలో సుమన్, మూడో స్థానంలో రాహుల్ ఉన్నారు. క్రీడాకారులందరూ పోటీలో మూడో దశకు చేరుకున్నారు. సైక్లిస్టులందరూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. మీరు చూస్తున్నది స్పోర్ట్స్ ఛానల్ హీరోతో సైకిల్ క్రీడల ప్రత్యక్ష ప్రసారం. రమేష్, ఇటువంటి రేసింగ్లో జరిగే ప్రమాదాల గురించి నువ్వేమంటావు? బైక్ రేసింగ్ చాలా ప్రమాదకరం, కానీ సైక్లింగ్ లో ప్రమాదాలు తక్కువే అంటారు. కానీ సరైన కోచింగ్ లేకుండా పాల్గొంటే కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడతాయి. థ్యాంక్ యూ రమేష్. 3వ కిలోమీటర్ దగ్గర ఉత్కంఠత నెలకొని ఉంది. షార్ప్ కర్వ్స్ లో నడపడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఆ ప్లేస్ లో చాలా మంది క్రీడాకారులు బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. 2 సంవత్సరాల క్రితం ఒక క్రీడాకారుడు ఈ ప్రదేశంలోనే గాయాల పాలయ్యాడు. కోచింగ్ లో ఇటువంటి మెళుకువలు ఎన్నో నేర్పిస్తారు. అందుకని మంచి కోచింగ్ ప్లేయర్లకు ఎంతైనా అవసరం. ఓవర్ టు యూ కవిత. థ్యాంక్ యూ మురళి. మంత్రి గారు, మీకు వ్యక్తిగతంగా ఏ క్రీడ అంటే ఇష్టం? కబడ్డీ నుండి క్రికెట్ దాకా, సైక్లింగ్ నుండి స్విమ్మింగ్ దాకా అన్ని నాకు ఇష్టమైన క్రీడలే. కేవలం ఏ ఒక్క స్పోర్ట్ నో గేమ్ నో ఎంకరేజ్ చేయకుండా అన్ని క్రీడల్ని ప్రోత్సహించాలన్నదే నా ఉద్దేశం. లక్ష్మీపతి గారు, ఈసారి మీ క్యాండిడేట్ సుమన్ 1వ స్థానంలో ఉన్నారు కదా, మీకు ఆనందంగా ఉందా? ఆనందపడాల్సినంత అవసరం ఏం లేదమ్మా, ఎన్నర మావోడని నాకు ఎప్పుడో తెలుసు, కావాలంటే రాసిస్తాం. థ్యాంక్ యూ సార్. సార్, పిల్లలకి ఎటువంటి పోటీలు నిర్వహించడం మీద మీ అభిప్రాయం? క్రీడల్లోని స్ఫూర్తిని ఆకలింపు చేసుకుని పిల్లలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ తమ తమ ప్రతిభను పరీక్షించుకోవటం, మెరుగుపరచుకోవటం చాలా ఆనందం కలిగిస్తుంది. అలాంటి క్రీడా స్ఫూర్తిని పిల్లలందరిలోనూ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ మురళి. థ్యాంక్ యూ కవిత. సైక్లింగ్ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కాలుష్యాన్ని నివారించే ప్రయాణ సాధనం. చైనా లాంటి దేశాల్లో ఎక్కువగా ఉపయోగపడే ప్రయాణ సాధనం ఇది. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరూ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఉత్సాహం ఉరకలు వేస్తుండగా తమ తమ జిల్లా పేరు నిలబెట్టడానికి, జాతీయ స్థాయికి చేరుకోవడానికి ప్లేయర్లు పోటీ పడుతున్నారు. 3వ కిలోమీటర్ దాటేసరికి ఉత్కంఠత నెలకొని ఉంది. మొదటి స్థానంలో సుమన్, రెండో స్థానంలో రాహుల్, మూడో స్థానంలో సమీర్ ఉన్నారు. క్రీడాకారులందరూ 4వ కిలోమీటర్లోకి ప్రవేశించారు. గత సంవత్సరం ఛాంపియన్ సుమన్ మంచి పర్ఫార్మెన్స్ చూపుతున్నాడు. ముందు కదులుతున్నారు. విశాఖపట్నానికి చెందిన రాహుల్
ఒక్కసారిగా అందరినీ అధిగమించి ముందుకొచ్చాడు. అందరూ తమ తమ శక్తిని కూడదీసుకుని లక్ష్యం వైపు చేరాలనుకుంటున్నారు. రాహుల్ ఈ షోయింగ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ రౌండ్. రాహుల్ ఒక్కసారిగా అందరినీ అధిగమించి ముందుకొచ్చాడు. అందరూ తమ తమ శక్తిని కూడదీసుకుని లక్ష్యం వైపు చేరాలనుకుంటున్నారు. అందరికంటే ముందున్న రాహుల్ ఒక్కసారిగా వెనుకబడిపోతున్నాడు. అతను ఒక్కసారిగా పదవ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ప్రతి సెకను ఇప్పుడు విలువైంది. ఈ వైకుంఠ బాలిలో ముందుండేది ఎవరో అప్పుడే తెలియట్లేదు. గత సంవత్సరపు ఛాంపియన్ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇది గేమ్ లో చాలా క్రూషియల్ స్థానం. ఇక్కడి నుంచి ప్రతి ప్లేయర్ తమ తమ శక్తిని అంతా కూడా తీసుకుని ముందుకు కదలాలి. ఒకే ఒక తప్పు నాలుగో కిలోమీటర్ దాటేసరికి మొదటి స్థానంలో ఆదిత్య, రెండో స్థానంలో సమీర్, మూడో స్థానంలో రాహుల్, నాలుగో స్థానంలో సుమన్ ఉన్నారు. గత ఏడాది ఛాంపియన్ సుమన్ నాలుగో స్థానంలోకి వెళ్లిపోయాడు. గెలుపు ఓటముల మధ్య ప్రతి అభ్యర్థి ఊగిసలాడుతున్నాడు. లక్ష్మీపతి గారు, మీ క్యాండిడేట్ సుమన్ వెనుకబడుతున్నాడు కదా, మీ కామెంట్? పక్క పక్క పల్లెటూరు నుంచి వచ్చి కొత్త కొత్త కోచింగ్ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు హీరోలు అయిపోతే మరి టెక్నిక్ తెలిసి నాలాంటి కోచింగ్ కావాలి. గత సంవత్సరపు ఛాంపియన్ సుమన్ యొక్క కోచ్ సుమన్ గెలుస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అసలు ఎవరు బాబు, ఎప్పుడు వచ్చావు బాబు, ఎందుకు తొక్కుతున్నావు బాబు? అదేం సార్, ఇందులో ఉన్న సైకిల్ తొక్కమని నన్ను కాదా? అతన్నే మా రావుల్ నా అది అది క్రీడాకారులందరూ 5 కిలోమీటర్లోకి ప్రవేశించారు. ఈ పోటీలో చివరి ఘట్టం ఇది. ఇందులో ఎవరు ముందుగా వస్తారో వారికే ఈ హీరో కప్ దక్కుతుంది. ఈ సంవత్సరపు ఛాంపియన్షిప్ కూడా లభిస్తుంది. కనుక క్రీడాకారులందరూ ఎంతో హుషారుగా సైక్లింగ్ చేస్తున్నారు. గెలవాలనే ఆశ, గెలుస్తాననే నమ్మకంతో పట్టుదలగా ఎవరైతే తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆత్మవిశ్వాసంతో సమయ స్ఫూర్తితో ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారో వారే ముందుగా వస్తారు. కనుక క్రీడాకారులంతా తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు, ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక్కడ పోటీ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. పోటీలోని చివరి మలుపిది. చివరి కిలోమీటర్లో ప్రతి క్రీడాకారుడు తన శక్తినంతా ధారపోసి ముందుకు కదులుతున్నారు. రాహుల్ అందరికంటే ముందున్నాడు. క్షణ క్షణం మారుతున్న రిజల్ట్ అందరిలోనూ ఉత్కంఠ నెలకొల్పుతుంది. విశాఖకు చెందిన రాహుల్ అందరికంటే ముందుగా ఉన్నాడు. ఫినిష్ లైన్ సమీపిస్తోంది. హి మేడ్ ఇట్. రాహుల్ ఇస్ ద ఛాంపియన్. వాట్ ఎ విక్టరీ. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. క్లోజ్ రాహుల్. హి ఆల్సో మేడ్ ఎ రికార్డ్ టైమింగ్ ఇన్ దిస్ సైక్లింగ్ ఈవెంట్. ఇట్స్ ఎ నేషనల్ రికార్డ్. దట్స్ ఇట్. కంగ్రాట్స్ అండి. నేను ముందే చెప్పాను కదా గోవర్ధన్ గారు, మీ వాడు గెలుస్తాడని. ఇలాంటి వాడికి మీరు తండ్రి అయినందుకు చాలా గర్వపడాలి. రాహుల్ రియల్లీ గ్రేట్ అండి. రాహుల్ కంగ్రాచులేషన్స్. రాహుల్, మొత్తానికి నువ్వు హీరో అని నిరూపించుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్.
అవును రాహుల్, నిన్ను చూశాక ప్రతి ఒక్కరూ తను అనుకున్నది సాధించాలని ప్రయత్నిస్తాడు.